ఎవరేమనుకున్నా విమర్శలు పొగడ్తలు ఏ రూపంలో వచ్చినా చిరునవ్వుతో స్వీకరిస్తూ సింహభాగం ప్రజా ప్రయోజన కార్యాలపై దృష్టి సారిస్తూ నిర్విరామ సేవా సంకల్పంతో ముందుకు సాగుతున్న మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సామాజిక సేవకులు బత్తుల లక్ష్మారెడ్డి మరో సేవా పథకం ప్రకటించి ఈ ప్రాంత ప్రజల జయజయలు అందుకుంటున్నారు. తిరుమల తిరుపతి వెంకట స్వామి ఆశీస్సులతో ఆ స్వామి సన్నిధిలోనే బిఎల్ఆర్ శ్రీ శ్రీనివాస కళ్యాణమస్తు పేరుతో పేద రైతులు బలహీన వర్గాల కుటుంబంలోని ఆడపడుచుల వివాహానికి ఆర్థికంగా ఆసరా ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. అందుకోసం కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీపావళి పర్వదినం సందర్భంగా తిరుపతి వెళ్లిన బిఎల్ఆర్ దంపతులు ఆ ఏడుకొండల వెంకట స్వామిని దర్శించుకుని వారి సమక్షంలోనే నూతన సేవా పథకమైన శ్రీ శ్రీనివాస కళ్యాణమస్తు కానుకల సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మిర్యాలగూడలో ప్రకటించారు. కరోనా కరువు పరిస్థితులు, భారీ వర్షాల కారణంగా పంటలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే సంకల్పంతో మిర్యాలగూడ నియోజకవర్గంలోని పేద రైతులు బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో జరిగే వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శ్రీ శ్రీనివాస కళ్యాణమస్తు కానుక సేవా కార్యక్రమాన్ని వచ్చే దీపావళి పండుగ వరకు కొనసాగిస్తామని బిఎల్ఆర్ దంపతులు తెలిపారు. నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి కళ్యాణ కానుక అందించే విధంగా త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. తిరుపతిలో శ్రీ శ్రీనివాస కళ్యాణమస్తు కానుక కార్యక్రమం ప్రకటించి మిర్యాలగూడకు చేరుకున్న బిఎల్ఆర్ దంపతులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. బాణసంచలు కాల్చి పూలమాలలతో శాలవలతో అభినందనలో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, చిలుకూరి బాలు, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, జానీ, గంధం రామకృష్ణం, రుణాల్ రెడ్డి, నాగలక్ష్మి, రవినాయక్, చల్లా వెంకన్నం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, అమృతారెడ్డి, గోవర్ధన్, బంటు లక్ష్మీనారాయణం, ఆవుల దేవేందర్ రెడ్డి, వెంకటకృష్ణం, జానకిరామ్ రెడ్డి, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ గడ్డ మీద పొత్తై పొడి సింధుదో భక్తుల లక్ష్మారెడ్డి, పొత్తై పొడి సింధుదో మన భక్తుల లక్ష్మారెడ్డి. మిర్యాలగూడ గడ్డ మీద పొత్తై పొడి సింధుదో భక్తుల లక్ష్మారెడ్డి, పొత్తై పొడి సింధుదో మన భక్తుల లక్ష్మారెడ్డి. జీవితమే ప్రజాసేవ కంకితమిచ్చిందుదో భక్తుల లక్ష్మారెడ్డి, అందరి మాటాయనో మాటల్లో సైనికుడై. జీవితమే ప్రజాసేవ చేసే ప్రతి పని మొదలు దైవాన్నే తలుస్తాడు, దైవాన్నే తలుస్తాడు, దైవాన్నే తలుస్తాడు. ఎల్లారు బ్రదర్స్ అంటే సేవకులము అంటాడు, సేవకులము అంటాడు, సేవకులము అంటాడు. మల్లె తీగలాగా ప్రతి మనసులో నాల్లుకొని, మనసులో నాల్లుకొని, మనసులో నాల్లుకొని. ప్రకృతి పసి పాపలాగా స్వార్థ మెరుగకున్నాడు, స్వార్థ మెరుగకున్నాడు, స్వార్థ మెరుగకున్నాడు. మొదలు తెలుస పాటలోనే తాను నడిచిందుగో, మరి నా సేవలో ముందే నడిచిందుగో. మేలిమి బంగార మిర్యాలగూడ గడ్డ మీద పొత్తై పొడి సింధుగో భక్తుల లక్ష్మారెడ్డి, పొత్తై పొడి సింధుగో మన భక్తుల లక్ష్మారెడ్డి. జీవితమే ప్రజా సేవ కంకితమిచ్చిందుగో భక్తుల లక్ష్మారెడ్డి, అందరి మాటాయనో మాటల్లో సైనికుడై. అందించినాడు ప్రజలకు, అందించినాడు ప్రజలకు, అందించినాడు. దైవాగ్యత ఊరూరికి అన్న
కష్టసుఖాలల్లో నేడు పాలు పంచుకునే కట్టి స్వచ్ఛమైన ప్రజల మనిషి పల్లె తల్లి అందించిన మట్టిలో మాణిక్యమో భక్తుల లక్ష్మారెడ్డి పసి పాప ఉదయమో మన భక్తుల లక్ష్మారెడ్డి గడ్డ మీద పొద్దై పొడి సిందుదో భక్తుల లక్ష్మారెడ్డి పొద్దై పొడి సిందుదో మన భక్తుల లక్ష్మారెడ్డి తమే ప్రజా సేవ కంటి తమే చిందురో భక్తుల లక్ష్మారెడ్డి అందరి వాడాయరో బాధల్లో సైనికుడై నిలుగుటద్దమైనాడు నిస్వార్థ సేవలకు ప్రతిరూపం వియల్లారు చాబిల్లై జనులకంత చల్లని వెలుగిస్తడమ్మా బాగుండాలని అను నిత్యం కలిసెను భక్తుల లక్ష్మారెడ్డి మన మేలును కోరెను భక్తుల లక్ష్మారెడ్డి పొద్దై పొడి సింధురో మన భక్తుల లక్ష్మారెడ్డి తమే ప్రజా సేవ కంటి తమి చిందురో భక్తుల లక్ష్మారెడ్డి అందరి ఆడాయదో బాటల్లో సైనికుడై అందరికి దీపావళి శుభాకాంక్షలు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకు నిజంగా, ఇంతమంది చూసారు నాకేం అర్థం కావట్లేదు. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తూ, ఈ కరోనా టైంలో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు, అలాగే రైతన్నలు ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరికి గాను మేము ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాం నిన్న దీపావళి రోజున మన తిరుమల తిరుపతి దేవస్థానం నందు నిలబడి శ్రీ శ్రీ కళ్యాణ శుభమస్తు అనే కార్యక్రమం ఒకటి మొదలుపెట్టబోతున్నాం. అది అతి త్వరలో దానికి కొన్ని రూపుదిద్దే కార్యక్రమాలు ఉన్నాయి. అతి త్వరలోనే మా బిఎల్ఆర్ బ్రదర్స్ గాని పార్టీలో ముఖ్యులు కానీ అందరికి తెలియపరిచి దాని విధి విధానాలు కానీ ఏయైనా ఒక రోజులలోనే దాని యొక్క నిర్ణయం కూడా ప్రకటిస్తాం. దానికి కూడా ఒక ఇనాగ్రేషన్ టైప్ చేసుకుని అందరూ దాన్ని ఎట్లా దిద్దుకోవాలా, దానికి ఏమి ఇస్తే బాగుంటుంది, ఎలా ఇస్తే బాగుంటుంది, ఆ కార్యక్రమానికి పేదలకి రైతన్నలు ఇప్పుడు అకాల వర్షాలు రావచ్చినాయి, ప్లస్ దాంతోపాటు మన ధాన్యం అమ్ముకోలేక చాలా ఇబ్బంది పడి చాలా దారుణమైన పరిస్థితులలో పాప రైతన్నలు కూడా ఉన్నారు. పేద రైతులకైతేంది, పేద కుటుంబాలకైతేంది, కుల వృత్తులకైతేంది, అందరికీ నిరుపేదలందరినీ గమనించి మా కమిటీలో ఉన్న మెంబర్లు దాని యొక్క ధృవీకరణ తీసుకొని మొత్తం దాని తుది మెరుపులు దిద్ది ఏదో ఒక రోజు అతి త్వరలోనే దాన్ని నిర్ణయించి డేటు ప్రకటిస్తాం.
తొందర పడొద్దు శ్రీ శ్రీ కళ్యాణ శుభమస్తు ఎవరు భయపడొద్దు కరోనా వల్ల ఎవరు భయపడొద్దు కరోనాని నేను ఎన్ని 40 రోజులు ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను అనుభవించా కాబట్టి ఆ అనుభవంతో మీ అందరికి చెప్తున్నా దాని కోసం ఎవరు భయపడొద్దు ఎలాంటి ఇబ్బంది పడకుండా అందరూ ఈ కరోనా వల్లనే ఈ రైతన్నల వల్లనే ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం ఎందుకంటే పోయిన నెల మే 13వ తారీఖు నాడు సామూహిక వ్రత ఇది సామూహిక వివాహ కార్యక్రమం పెట్టాము అది అనుకోకుండా కరోనా వల్ల ఇబ్బంది పడి దాన్ని చేయలేకపోయాం ఏది ఏమైనా బిఎల్ఆర్ బ్రదర్స్ మాట ఇచ్చారంటే అది ఏదో ఒక రోజు మడుగు దానికి పునర్జన్మ అనేది ఉంటుంది ఏదో ఆశామాజిగా ఏదో తెలియకుండా ఏదో ఆశామాజికను ఏదో తెలియకుండా అయితే మేము మాట ఇయ్యం మాట ఇచ్చామంటే మాటం చెప్పాం మాట అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా అదే మన కాన్సెప్ట్ అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా అదే మా కాన్సెప్ట్ మైనారిటీలు కూడా ఉంటుంది దీంట్లో మైనారిటీలకు కుల వృత్తులకు పేద రైతులకు మళ్ళా మిగతా పేద కుటుంబాలు ఏయైనా సరే మన నియోజకవర్గ పరిధిలో ఈ నియోజకవర్గ పరిధిలో అందరికి ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మా కమిటీ నిర్ణయించిన ప్రకారం మీ అందరికి చేరతాయి ఎలాంటి ఇబ్బంది లేదు అందరికీ శ్రీ శ్రీ కళ్యాణ శుభమస్తు పాదవందనము ప్రతి ఒక్క ఆడబిల్లకు బీద ఆడబిడ్లకు 1 కోటి రూపాయలు పెళ్లికి సాయం చేస్తున్నాడు ఆయన ఎల్లప్పుడూ చల్లగా వర్ధిల్లాలని మేమందరము కోరుతున్నాము మన మిర్యాలగూడ నియోజకవర్గానికి ప్రజలందరికీ మహిళలకు ఇంజనీర్ గారు ఈ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఇప్పుడు నిరుపేద మహిళలకు ఆడపిల్లలకు పెళ్లి చేయలేని వాళ్ళు కూడా ఎంతో మంది కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అయితే వాళ్ళందరికీ సాయం చేయడానికి కూడా ఈ రోజు పండుగ కిట్టు పేరు మీద కిట్టు పెట్టారు అయితే మొదటి నుంచి కూడా రాజకీయంలోకి బిఎల్ఆర్ గారు రాకముందు నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు బిఎల్ఆర్ గారు ఎంతో మందికి వేల మందికి ఎన్నో కార్యక్రమాలు చేశారు మన మిర్యాలగూడ నియోజకవర్గ ఆడపడుచులందరికీ కూడా ఈరోజు ఒక మంచి శుభవార్త మన బిఎల్ఆర్ గారు చెప్పారు దీనికి అందరం ఎంతో సంతోషిస్తున్నాం పేద కుటుంబాలు ఎన్నో మన నియోజకవర్గంలో ఉన్నాయి పేద కుటుంబాలలోని ప్రతి ఆడపిల్లకి ఈరోజు మంచి జరగబోతుంది ఏదో జరుగుద్ది ఏదో జరుగుద్ది అని ఇన్ని రోజులు ఎదురు చూసాం అది వచ్చేసింది అందరూ కూడా ఇప్పటి నుంచి ఇక సంతోషంగా ఉండొచ్చు ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో చాలా చాలా జరిగే మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఈ పేద పిల్లలందరి తరఫున కూడా మన నియోజకవర్గ ఆడపడుచులందరి తరఫున కూడా బిఎల్ఆర్ గారికి పాదాభివందనాలు